హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు కాసీమణి. ఈరోజు మనం నేర్చుకునే రెసిపీ వచ్చేసి స్ట్రీట్ స్టైల్ చికెన్ పకోడీ. ఈ చికెన్ పకోడీ చాలా రుచిగా ఉంటుంది. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా ఇంత రుచికరమైన చికెన్ పకోడీని ఎలా తయారు చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళి చూసేద్దాం. పదండి. ముందుగా పెద్ద బౌల్ తీసుకుని అందులో 350 గ్రాములు చికెన్ని తీసుకుంటున్నాను. ఇక్కడ నేను బోన్స్తో సహా తీసుకున్నాను. చికెన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్లో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా, రుచికి తగినంత ఉప్పు, నిమ్మకాయలు సగం చెక్క తీసుకుని రసం పిండాలి. ఇప్పుడు మనం వేసుకున్న మసాలాలన్నింటినీ కూడా చికెన్కి బాగా పట్టేటట్టుగా కలపాలి. ఈ మసాలాలన్నీ చికెన్కి బాగా పట్టించుకున్న తర్వాత ఇందులో 2 స్పూన్ల కారం, 3 స్పూన్ల కార్న్ఫ్లోర్, 2 టేబుల్ స్పూన్ల శనగపిండి వేయాలి. ఇప్పుడు 1/2 స్పూన్ రెడ్ ఫుడ్ కలర్ని తీసుకుని 1 స్పూన్ వాటర్లో కలిపి వేసుకుంటున్నాను. ఇప్పుడు వీటన్నింటినీ కూడా చికెన్కి బాగా పట్టేలా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నట్టుగా కొద్ది మొత్తంలో వాటర్ తీసుకుని అలా చల్లుతున్నట్టుగా వేయండి. ఇది చికెన్కి మనం చక్కగా ఈ మసాలా అంతా కోట్ అవ్వడం కోసం మాత్రమే మనం వాటర్ని చల్లుకున్నాం. ఎక్కువ వాటర్ అస్సలు యాడ్ చేయకండి. చూడండి, మసాలా అంతా చికెన్కి చక్కగా పట్టేసింది కదా. ఇప్పుడు దీన్ని 1/2 గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడిగైన తర్వాత 1 గంట పాటు నానబెట్టి పెట్టుకున్న చికెన్ని ఒక్కొక్క పీస్ తీసుకుని వేసేసుకుందాం. ఈ చికెన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే ఫ్రై అవ్వనివ్వాలి, లేదంటే పైన ముక్కలు వేగిపోతే లోపల ఉడకవు. గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై అవ్వనివ్వాలి. చూడండి, చికెన్ పకోడీ చక్కగా వేగిపోయింది. ఇప్పుడు వీటిని బయటకు తీసేసుకుందాం. మిగిలిన చికెన్ను కూడా ఇదే పద్ధతిలో ఫ్రై చేసుకుని మొత్తం పీసెస్ అన్నింటినీ కూడా ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు 5-6 పచ్చిమిర్చిని ఇలా సన్నగా పొడుగ్గా తరిగి వేయాలి. ఇందులో కొంచెం కరివేపాకు కూడా వేసుకుని అదే ఆయిల్లో ఫ్రై చేసేసుకుందాం. ఇవి ఇలా వేయించుకున్న తర్వాత పకోడీలో వేసేసుకోవాలి. ఇప్పుడు జీడిపప్పును కూడా అలాగే ఫ్రై చేసేసుకుందాం. బంగారు రంగులోకి వచ్చేసి చూడండి. ఇప్పుడు వీటిని కూడా చికెన్లో వేసేసుకుందాం. నోరూరించే స్ట్రీట్ స్టైల్ చికెన్ పకోడీ రెడీ అయిపోయింది. ఒకసారి ఇలా చేసి పెట్టారంటే తింటూనే ఉంటారు, అంత టేస్టీగా ఉంటుంది ఈ చికెన్ పకోడీ. ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి. మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మా వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.